హలో ఫ్రెండ్స్, ఇక్కడ మూడు కోతులు ఉన్నాయి. చూసారా? ఒక్కొక్క కోతి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి కోతి కళ్ళు మూసుకుంది, రెండో కోతి చెవులు మూసుకుంది, మూడో కోతి నోరు మూసుకుంది. ఈ కోతుల గురించి మనం తెలుసుకోవాలంటే మొదటి కోతి ఏమంటుందంటే, ఎవరిని చూడమాక, ఎవరిని అంటే డబ్బు లేని వారిని చూడమాక, పేదవారిని చూడమాక, అంతా నా ఇష్టం. ఎవరిని చూడాలంటే డబ్బు ఉన్నవారిని, ఉన్నోళ్ళని, పేదవారిని కాకుండా ఎవరినైనా చూడొచ్చా అని మొదటి కోతి చెప్తుంది. ఇంకా రెండో కోతి ఏముంటుందంటే చెవులు మూసుకుంది. పాపం పేదవారు ఎవరైనా తన బాధను చెప్తుంటే నాకు చెప్పకంటారా స్వామి అని అలా అంటుందన్నమాట ఈ రెండో కోతి. అందుకనే చెవులు మూసుకుంది. ఎవరైనా బాధలు చెప్తే బాధపడాలి కానీ చెవులు మూసుకుంటారా? ఈ రెండో కోతికి మామూలు పొగరు కాదు. అలానే మొదటి కోతి కూడా పొగరే. ఇంకా మూడో కోతి చూడు, అసలు మొత్తం తెలుసు దీనికి. మూడో కోతికి అన్ని విషయాలు వింటుంది కానీ అసలు ఏం తెలియనట్టు నోరు మూసుకుంది. వీళ్ళతో మాట్లాడితే నాకేంటి ప్రాబ్లం, నాకేంటి లాభం అనుకుంటే అనుకొని చూడండి. ఎక్కడ చూడు మూడో కోతి అసలు ఎట్ట నోరు మూసుకుంది. అందుకని ఎవరు ఎలా వండుకాకండి. మూడో కోతి రాక్షస కోతి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా ఈ కోతులు ఏంటంటే బయట కూడా మార్కెట్లో ఉన్నాయి ఇలాంటి కోతులు. సో అలాంటి కోతులు వాళ్ళకి ఎవరో బాగా తెలుసు అన్నమాట. ఈ కోతులు అనే ప్రవర్తిస్తారు. వారిని కొంచెం ఒక కంట పట్టి పెట్టుకోండి. థ్యాంక్ యూ.